దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నరేష్, రాధాకృష్ణ, ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. మొట్టమొదటిగా ఒక చెట్టు కొమ్మ అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అంచనా వేసినప్పటికీ ఇప్పటికే వెంటనే బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా ఆర్ఎల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ బస్సు డ్రైవర్ భాస్కర్ రావుతో అధికారులు మాట్లాడడం జరిగింది. అయితే ఘాట్ రోడ్ సంబంధించి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చిన సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి పక్కనే ఉన్న పెట్టగోడను ముద్రంతో ఆ గోడ పగిలి అవతల వైపుగా బండి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా ఇటువరకు అధికారులకు అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని, అయితే ప్రస్తుతం క్షతగాత్రుల మేరకు సాడేరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలియజేశారు. మొత్తం 20 మందికి కూడా ఇప్పుడు క్షతగాత్రులందరికీ వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉందని, ఇంకా పూర్తి స్థాయిలో వారికి వైద్యం అందించడానికి అంతా కూడా మెడికల్ కిట్లు కూడా రెడీ చేస్తున్నామని విశాఖ, అదేవిధంగా అల్లూరి, మరోవైపు మిగిలిన దగ్గర ఉన్న జిల్లాలకు కూడా అధికారులకు సమాచారం అందడం జరిగింది. ఒక మెడికల్ కిట్లతో పాటు 108 వెహికల్ ను కూడా తీసుకురావడం జరిగింది. అదే ఇప్పటికే జిల్లా ఎస్పీ అదేవిధంగా కలెక్టర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిస్థాయిలో ఇంకా వారి దర్యాప్తు చేస్తున్నామని, దీనికి సంబంధించి మృతుల సంఖ్యపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రాథమికంగా 2 మృతి చెందినట్లుగా అధికారులు తెలియజేయడం జరిగింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా, క్షతగాత్రుల పరిస్థితి అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన సంబంధించి బైక్ వలన ప్రమాదం జరిగిందా, లేకపోతే మరి ఇతర కర్మలైన ప్రాణం కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా లోయకు సంబంధించి చూసుకుంటే వ్యూ పాయింట్ వద్ద సుమారు 100 అడుగుల లోపలకు కూడా ఈ వాహనం పడిపోయింది. ఆర్టీసీ బస్సు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. బస్సు కండిషన్ ఏ విధంగా ఉంది, ఇంకా డ్రైవర్ తప్పదనం ఏముందా అనే కొనను కూడా దర్యాప్తు చేస్తామని, ప్రస్తుతం డ్రైవర్ భాస్కర్ చెప్పిన వివరాల ప్రకారం కూడా బస్సులో మొత్తం 25 మంది కూడా ప్రయాణికులు ఉన్నట్లుగా భాస్కర్ రావు తెలియజేశారు. దీనికి సంబంధించి ఈ 3-స్టాప్ బస్ గా గుర్తించారు. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్లే బస్సు మొత్తం 3 స్టాపుల్లో ఆగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా మొత్తం 25 మందికి పైగా ప్రయాణికులు సైతం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇంకా పూర్తిస్థాయిలో కూడా ఇంకా అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా క్షతగాత్రులకు అదేవిధంగా ఎవరైతే సహాయ చర్యలు చేరిన రెస్క్యూ టీం కూడా వారు పూర్తిలో సహాయక చర్యలు ప్రారంభించారు. దానికి కూడా 20 మందిని ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఇంకా రోడ్లపై కొంతమంది మనం సక్సెస్ఫుల్ వీడియో చూస్తున్నాము, కొంతమంది ఘాట్ రోడ్ వద్ద ప్రధాన దారి ఏదో ఉందో వ్యూ పాయింట్ వద్ద అక్కడ కూడా శతకాలు చాలా మంది ఉన్నారు, వారిని కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మెరుగైన వైద్యం కోసం కూడా మెడికల్ కిట్లు వస్తున్నాయని, ఇక్కడ విశాఖపట్నం సంబంధించి కేజీ ఆసుపత్రి కూడా ఇప్పటికే సమాచారం రావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా ఒక మెడికల్ బృందం కూడా అక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వైజాగ్ ప్రతినిధి రామచంద్రరావు నాయుడికి తెలుసుకుందాం. రామచంద్రరావు, గతంలో ఈ రూట్లో ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపించలేదు, కానీ ఈ తప్పిదానికి కారణం ఏంటంటే అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉంది, అలాగే క్షతగాత్రులకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏమిటి? అంటే ప్రాథమికంగా ఉన్న సమాచారం బట్టి బస్సు ఒకసారిగా మలుపు తిరిగే క్రమంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. అయితే డ్రైవర్ తప్పుదనమా లేక ఏదైనా బ్రేక్లు ఫెయిల్ అవడం వల్ల జరిగిందా అన్న విషయంపై ఇంకా ఆర్టీఐ అధికారులు నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే రాధాకృష్ణ, క్షతగాత్రులకు అలాగే ప్రయాణికులకు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇప్పటికే ఎక్కువ మంది క్షతగాత్రులను పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే ఇప్పుడే మనకున్న సమాచారం బట్టి మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా విశాఖ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. అలాగే ఫోన్ లైన్ లో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీతో మాట్లాడడం జరిగింది. అలాగే పాడేరు ఎమ్మెల్యే కొట్టకుల్లి భాగ్యలక్ష్మి కూడా అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించడం జరిగింది. ఇప్పటికే 20 మంది వరకు వారంతా కూడా అక్కడికి పాడేరు ఏరియా ఆసుపత్రికి చేరారు, వారందరికీ కూడా వైద్యం అందించారు. ఇట్లాగే ఇప్పుడు చూసుకుంటే విశాఖ నుంచి కూడా ఒక ప్రత్యేక వైద్య బృందానికి కూడా అక్కడ పంపించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరికైనా అత్యవసర వైద్యం అందే అవసరం అయితే వారందరినీ కూడా దిగులు ఉన్న వైద్యానికి తరలించాలని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. ఆ క్రమంలో సహాయ చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం కంటే క్షతగాత్రులకు అలాగే ప్రయాణికులకు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి రాధాకృష్ణ. అయితే ఘాట్ రోడ్డు అంటే కంపల్సరీగా ఒక ఎత్తు పల్లాలకు ఉన్నటువంటి రోడ్డు మార్గం అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఆ సమయంలో ఆ బస్సు స్పీడ్ ఎంత ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి స్థానికుల నుంచి కావచ్చు, ప్రయాణికుల నుంచి కావచ్చు, ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి మీకు? గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల నేపథ్యంగా ఘాట్ రోడ్ లో వెళ్లే వాహనాలు ఏవి కూడా అతివేగంగా వెళ్లకుండా లాక్ వేయడం జరిగింది. ఇటు విశాఖ నుంచి అరకు కావచ్చు, పాడేరు, చింతపల్లి వెళ్లే ప్రతి బస్సు ని గంటకు 60 కిలోమీటర్లు దాటకుండా ఇప్పటికే అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితమే లాక్ వేయడం జరిగింది. ఆ క్రమంలో ఘాట్ రోడ్ లో సాధారణంగా 40-50 కిలోమీటర్లు మించకుండా ప్రయాణం కొనసాగుతుంది. అలాగే ఈ బస్సు కూడా
పాడేరు నుంచి బయలుదేరిన దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం గురైన నేపథ్యంలో అట్లాగే అది ఏదైతే ఘాట్ రోడ్ కి సంబంధించిన మలుపు వ్యూ పాయింట్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ నెమ్మదిగానే వాహనం వెళ్తుంది. అయితే వాహనం నెమ్మదిగా వెళ్ళినప్పుడు కూడా ఒకసారిగా మలుపులు ఉన్న నేపథ్యంలో బస్సు అదుపు తప్పి ఈ రకంగా లోయలోకి పడి ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అతి వేగం అయితే ప్రమాదానికి కారణమయ్యే అవకాశాలు ఆ ఘాట్ రోడ్ లో ఉండవు. రాధాకృష్ణ. ఓకే రామచంద్ర, థ్యాంక్ యూ.